ఎక్వేరియం టికెట్ ముందరే తీసేసుకున్నాం కదండి, పదండి వెళ్ళిపోదాము. అక్కడ స్పాట్లో కూడా టికెట్స్ ఇస్తారు, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి సిలిండ్రికల్ షేప్లో ఒక ఎక్వేరియం కనిపిస్తుంది కదండి, అందులో పోలెడ్ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉందన్నమాట చూడడానికి. చూసారా ఈ ఫిష్ ఎలా ఉందో, నోరు తెరుచుకుని పెద్ద ముక్కుతో స్విమ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క ట్యాంక్లో ఒక్కొక్క రకమైన ఫిషెస్ ఉన్నాయండి. సో ప్రతి ట్యాంక్ పక్కన ఆ ట్యాంక్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి అని నీట్గా రాశారు, దాని స్పీషీస్ పేరు కూడా రాశారు అన్నమాట. పిల్లలకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. కొంచెం అలా ముందరకు వచ్చేస్తే ఓషన్ లేయర్స్ అని, మనకు ఓషన్లో ఏమేం లేయర్స్ ఉంటాయని డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు, అండ్ ఏమేం లేయర్స్లో ఏమేం ఫిషెస్ ఉంటాయని కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు ఒక ఫిష్ చూస్తున్నారు కదండి, చూడండి చాలా వెరైటీగా స్విమ్ చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, మీలో ఎవరైనా ఇలాంటి ఫిష్ని చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ క్రీచర్ని చూస్తున్నారండి, దాని పేరు ఫ్లెషీ సీ పెన్న. అది చూడడానికి ఒక్క యానిమల్లా కనిపిస్తుంది, కానీ అది ఒక యానిమల్ కాదండి. 40,000 చిన్న చిన్న క్రీచర్స్ కలిపి ఒక కాలనీలా ఫామ్ అవుతాయి అన్నమాట. కాలనీ అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి, వాటిని పాలిప్స్ అంటారు. ఈ పాలిప్స్ సైజ్ వచ్చేసి మనకి చీమ లెగ్ ఉంటుంది కదండి, అది దాని సైజ్ అన్నమాట. నడుచుకుంటూ వస్తే కొన్ని ఫిష్ హుక్స్ అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కనిపించాయండి, ఒరిజినల్ బోన్తో చేసినవి. సో అలా కొన్ని డిస్ప్లేలో పెట్టారు అన్నమాట. మీలో ఎంతమంది ఫైండింగ్ నీమో చూసారు? నేనైతే చిన్నప్పుడు చూసానండి, అదిగోండి డోరీ కనిపించింది నాకైతే. ఇక్కడ ఈ ఫిషెస్ కూడా పెద్దగా ఉన్నాయని చాలా క్యూట్గా అనిపించాయి అన్నమాట నాకు. అదిగోండి టర్టల్ కనిపిస్తుంది కదా, దాక్కుంది లోపలికి. మేము వెళ్ళేటప్పటికీ టర్టల్ దాక్కుంటూ ఉంది, అసలు ఏది స్విమ్ చేస్తూ కనిపించలేదు, అందుకనే నేను షూట్ చేయలేకపోయాను. ఈ ఎక్వేరియంలో అయితే చాలానే సీ టర్టల్స్ ఉన్నాయన్నమాట. అప్పుడే అదే టైంకి డైవర్ వచ్చేసారు ఫిషెస్కి ఫీడ్ చేయడానికి. చూసారా ఎలా వచ్చేస్తున్నాయో, ఆయన వెనకాల లెట్యూస్ ఫీడ్ చేస్తున్నారండి. చిన్నది పెద్దది ఏది తేడా లేకుండా ఆయన వెనకాల ఫాలో అయిపోతున్నాయి. చూడడానికి అయితే చాలా క్యూట్గా అనిపించింది అన్నమాట. ఇక్కడ ఫిషెస్కి ఇలాగ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫీడ్ చేస్తూ ఉంటారండి, వాటికి ఆకలి వేయకుండా అన్నమాట. అలా కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఇప్పుడు మూవింగ్ ఎక్స్కలేటర్ మీద వెళ్తున్నామండి. ఇప్పుడు వెళ్ళే చోట చాలా షార్క్స్ అండ్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, షార్క్స్ అక్కడ దాంతోపాటు ఉన్న ఫిషెస్ని తినదా అని. నాకు ఆ డౌట్ వచ్చిందండి, అన్ని షార్క్స్ ఉన్నాయి, ఇన్ని ఇన్ని చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, ఆ షార్క్ ఆకలిస్తే వీటన్నిటిని తినేస్తుంది కదా అని నేను అనుకున్నాను. కానీ దాంతోపాటు ఉన్న చేపల్ని ఇక్కడ తినదండి, ఎందుకంటే వీక్కి 3 times ఆ షార్క్స్కి ఫుల్గా పెట్టేస్తారంట, అంటే ఫుల్గా ఫీడ్ చేసేస్తారు. సో దానికి ఆకలేదు, ఆకలేదు కాబట్టి దాంతోపాటు ఉన్న చేపల్ని అది తినదన్నమాట. ఓషన్లో ఉండే షార్క్స్ మంత్కి టిపికల్గా ఒక్కసారే తింటుందంట, అది కూడా పెద్ద మీల్ చేస్తుందంట. సో ఇక్కడ ఉన్న షార్క్స్ మంచిగా ఫీడ్ చేసేస్తారు కాబట్టి దాంతోపాటు ఉన్న వేరే ఫిషెస్ని ఏమి తిందు. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఇలా యాక్టివిటీ కూడా ఉంది, ఎక్వేరియం లోపల ఒక ట్యూబ్ ఉందన్నమాట, అందులోంచి అలా పాక్కుంటూ వెళ్ళి లోపల అన్నీ చూసేయచ్చు ఎక్వేరియంలో ఏమేమి ఫిషెస్ ఉన్నాయా అని. సో అలా బయటకు వచ్చేస్తే కొంచెం రిలాక్సేషన్ సెంటర్ లాగా ఉందండి, మనం రిలాక్స్ అవ్వచ్చు. చూసారా నీమో కనిపించేసింది మనకి, నేను నీమో కూడా చూపించేసాను మీకు. సో అలా కొంచెం ముందరికి వెళ్తే చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయండి, ఇవి గ్లో అవుతున్నాయి, నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. అలా కొంచెం ముందరికి వెళ్తే మనకి సీ హార్సెస్ కూడా కనిపిస్తాయండి, దాని తర్వాత స్టింగ్ రేస్ కనిపిస్తాయి. ఇవి చూడడానికైతే చాలా క్యూట్గా ఉంటాయి, స్మైలీ ఫేస్ తోటి. మనం వీటిని ఇక్కడ తాకచ్చు కూడాను, నేను తాకాను, చాలా బాగా అనిపించింది. ఎండింగ్లోకి వచ్చేసేపటికి మనకి జెల్లీ ఫిషెస్ కనిపిస్తాయండి. సో వీటి లైఫ్ సైకిల్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.